ఈ మధ్యకాలంలో పోటీలు పెరిగిపోయాయి. ఇప్పుడు లడ్డూ వేలాల్లో కూడా మొదటి నుంచి మనకు బాగా వినవచ్చే పేరేమిటి, భాగ్యనగరంలో బాలాపూర్, బాలాపూర్ లడ్డు అనేటువంటిది. ఆ బాలాపూర్ లడ్డు ఎంతకు వాడారు, వేలం ఒకప్పుడు లక్షకు ఉండేటువంటిది, మరి ఇప్పుడు ఎన్ని లక్షలకు వెళ్ళిందో, ఏవో లక్షలు లక్షలు అంటే ఏం లేదు. నిజంగా గమ్మత్తైనటువంటి అంశం ఏమిటి అంటే, ఆ గణపతి వేలంలో లడ్డూ కొనుక్కున్నటువంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతోందమ్మా, అది నిదర్శనం. ఇక్కడ వాళ్ళు గణపతి లడ్డూ కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం తినారు, అందరికీ పంచిపెట్టడానికి పెద్ద లడ్డూ ఇస్తారు కదా, అని ఆ లడ్డూ ప్రభావం గణపతి చేతిలో ఉన్నటువంటి భవానీ భావనాగమ్య భావనామాత్రము చేతనే దేవత ఆరాధన శక్తి అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ వేలాలలో ఇప్పుడు మా కాలనీలో కూడా లడ్డూ వేలం పెట్టారు. పోయినసారి లడ్డూ కొనుక్కున్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం చాలా శుభాలు జరిగాయి, ఒక నమ్మకం ఏర్పడ్డది. ఎప్పుడు కూడా నమ్మకమే దైవం అమ్మ, కాబట్టి ఆ నమ్మకాన్ని మనకు కలిగింపజేస్తున్నాడు. కాబట్టి లడ్డూ వేలల్లో మేము పాల్గొనాలా, శక్తి ఉంటే డబ్బును ఇచ్చి చక్కగా పాల్గొనండి, ఏమి సంప్రదాయ విరుద్ధం అని అనుకోవద్దు ఇక్కడ. ఎందుకంటే ఎవరికి పెడుతున్నాము డబ్బు, మహాగణపతి ఉత్సవాలకు మనం డబ్బులు పెడుతున్నాం. దైవపరంగా మీరు ఏది చేసినా దానికి దోషం లేదు. మనం ప్రతిరోజు అనుకోవాలట, నేను భగవంతుడికి 10 రూపాయలు ఇచ్చే అవకాశాన్ని భగవంతుడు నాకు ఇవ్వాలి, అంత సంపద వృద్ధి పొందాలి. కాబట్టి చక్కగా ఇలా ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి ఘటనలు, చిత్ర విచిత్రములైనటువంటి వేడుకలను ఈరోజు మనం చూస్తూ ఉన్నామో.